వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను చెప్పే బిజినెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, మిషన్ యొక్క డీటెయిల్స్ కానీ, రా మెటీరియల్స్ యొక్క ప్రైస్ లిస్ట్ కానీ, మనం తయారు చేసుకున్న ప్లేయర్స్ ఒక కవర్లో ఎన్ని కట్టుకోవాలనే వివరాలన్నీ పూర్తిగా తెలుగులోనే చెప్పగలుగుతాను. సో దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసి నేను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్ యొక్క డీటెయిల్స్ చెప్పే ముందర కొన్ని చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మనం మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, తయారు చేసుకున్న ప్లేస్ మనం మార్కెట్లో అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, మనం తయారు చేసుకున్న ప్లేస్ గ్రామంలో కానీ, పట్టణంలో కానీ, నగరంలో కానీ, రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధానం ఉంటేనే, తయారు చేసుకున్న ప్లేస్ అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. మన ప్రతి ప్లేట్ మీద ఖర్చులన్నీ పోను, 10 పైసల నుంచి 15 పైసలు, 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. మన మిషన్ కొనుక్కున్న తర్వాత వచ్చే 1 HP మోటార్ని మన ఇంటి కరెంటు కాకుండా, ఇంటి మీటర్ కాకుండా, దీనికి సపరేట్గా కమర్షియల్ క్యాటగిరీ 2 సింగిల్ ఫేస్ కమర్షియల్ క్యాటగిరీ 2 మీటర్, కొత్త మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తుంది. సో కమర్షియల్ క్యాటగిరీ 2 మీటర్ తీసుకోవడం వలన భవిష్యత్తులో మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, కరెంటు వాళ్ళ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ సెమీ ఆటోమేటిక్ సింగిల్ లైన్ మిషన్లో మనం ఓన్లీ బఫే ప్లేట్లు మాత్రమే, రౌండ్ బఫే ప్లేట్, రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, లేదు అంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని చతురస్రాకారం స్క్వైర్ బఫే ప్లేట్లు కూడా తయారు చేసుకోవచ్చు, లేదు అంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని మన హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ ప్లేట్లు కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, జ్యూస్ కప్పులని, పానీపూరి కప్పులని తయారు చేసుకోలేమని అందరికీ తెలియజేస్తున్నాను. సో మన మిషన్ ప్లేట్ ఏ విధంగా ఆపరేట్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మనకు కావాల్సింది 13x13 రా మెటీరియల్ షీట్. బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్, ఆ 13x13 రా మెటీరియల్ షీట్ని మనము తీసుకొని దానికి మిషన్లో ఏ విధంగా ఆపరేట్ చేయాలో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఒక షీట్ పెట్టి ఒక ప్లేట్ మాత్రమే తయారు చేసుకోవాలి, రెండు షీట్లు పెట్టకూడదు. దయచేసి ఈ మిషన్ కేవలం పెద్దవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయవచ్చు. ఇలాంటి బఫే ప్లేట్ షీట్ తీసుకొని నెయ్యి మధ్యలో పెట్టి గేర్ వెనక్కి లాగిన తర్వాత, 1-2 సెకండ్లు లాగిన తర్వాత గేర్ ముందుకంటే ఇలాంటి రౌండ్ బఫే ప్లేట్ షీట్ ఈ విధంగా నెయ్యి మధ్యలో పెట్టాలి. గేర్ రైట్ హ్యాండ్ గేర్ ఉంటుంది, ఆ గేర్ వెనక్కి లాగితే పైకి వెళ్తుంది. 1-2 సెకండ్లు అయిన తర్వాత అదే గేర్ ముందుకు నెట్టే డై కిందికి వస్తుంది, తయారైన ప్లేట్ మనం బయటకు తీసుకోవచ్చు. ఈ విధంగా మనం బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఎలాంటి బఫే ప్లేట్? రౌండ్ బఫే ప్లేట్ కావాలి, రౌండ్ ప్లేట్. ఎక్స్ట్రా డై కొనుక్కొని మనం స్క్వేర్ బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఎక్స్ట్రా డై కొనుక్కొని మన హోటల్లో పార్సల్ గారి గోల్డ్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. సో మన ఈ బఫే ప్లేట్లు ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. సో నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు, మన మిషన్ కొత్తలో 5 నుంచి 10 ప్లేట్లు నిమిషాన్ని తయారు చేస్తారు. అదేవిధంగా ఒక నెల మనం ఆపరేటింగ్ విధానం అనుభవం వస్తే నిమిషానికి 10 నుంచి 15 ప్లేట్లు, 10 నుంచి 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్ ఆపరేటింగ్ ఉంటుంది. ఈ గేర్ సిస్టమ్ మోడల్లో మనకు మిషన్ మన హ్యాండ్ కంట్రోల్లో ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ సింగిల్ లై హైడ్రాలిక్ సింగిల్ లై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనకు రా మెటీరియల్ షీట్ అనేది మనకి ఎంత కాస్ట్ పడుతుంది, మనకు రా మెటీరియల్ షీట్లు అనేటివి రేట్లు అనేటివి వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వారం ఉన్న రేట్లు నెక్స్ట్ వారం తగ్గచ్చు, లేదు అంటే పెరగచ్చు. సో ఈ రేట్ అనేటివి డిపెండ్ మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో మన ఈ బఫే ప్లేట్లు మార్కెట్లో హై మోస్ట్లీ డిమాండ్ ఉంటాయి.
ప్రతి ఫంక్షన్లోనూ, ప్రతి శుభకార్యాలలో, ప్రతి పెళ్లి వేడుకల్లోనూ ఇలాంటి బఫే ప్లేట్లు ఉంటాయి. సో రా మెటీరియల్ కాస్ట్, షీట్ కాస్ట్ ఎంత పడుతుంది, మనకు ఆ షీట్ సైజ్ ఎలా ఉంటుంది, సో మనం తెచ్చుకున్న రా మెటీరియల్ షీట్ని మనకు ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది, తెచ్చుకున్న రా మెటీరియల్ షీట్ని మనం మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే పవర్ బిల్ ఎంత పడుతుంది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక షీట్ 13x13 షీట్ ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు మీకు అర్థమవడానికి మాత్రమే రేట్లు మీకు వివరంగా చెప్పగలుగుతున్నాను. సో 13x13 గల రా మెటీరియల్ షీటు మనకి ఈరోజు రేటు 1 రూపాయి 60 పైసలు, 1 రూపీ 60 పైసా ఉంది. అదే బల్క్ హెవీ బల్క్లో రా మెటీరియల్ షీట్లు తెచ్చుకుంటే ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది ఒక షీట్. సో మనకి 1.60 పైసలు షీట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ 10 పైసలు అనుకోండి, 1.70 పైసల్లో మనకి ఇంటికి షీట్ చేస్తే తెచ్చుకున్న షీట్ని ప్లేట్ తయారు చేయడానికి పవర్ బిల్ ఎంత పడుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు తెచ్చుకున్న షీట్ని పవర్ ఇలాంటి ప్లేట్ తయారు చేయడానికి 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్ పడుతుంది. అంటే 1.60 పైసలు షీట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ షీట్కి మనకి 10 పైసల్లో 1.70 పైసలు పవర్ బిల్ 2 పైసలు. అంటే 1.72 పైసల్లో మన ప్లేట్ తయారవుతే మనము దాని మీద 10 పైసల నుంచి 20 పైసల మధ్యలో మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలి. అంటే సుమారుగా 20 పైసలు మార్జిన్ పెట్టుకొని సుమారుగా 10 పైసల నుంచి 20 పైసల మధ్యలో, అంటే సుమారుగా 2 రూపాయల లోపల మనం అమ్ముకోవాలి. అదేవిధంగా రేట్లు పెరిగినప్పుడు మనకు మార్కెట్ ఎవరైతే మన దగ్గర ప్లేట్ కొంటారో రేట్లు పెరిగాయని మనకు వాళ్ళకు బాగా వివరించి, మనకు పెరిగిన ధరలను పెరిగిన రేట్లను వాళ్ళకు వివరించి అమ్ముకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. సో మనం ఇలాంటి ప్లేట్ తయారు చేసుకున్న తర్వాత ప్యాకింగ్లో ఎన్ని కట్టుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కవర్లో ఒక్కొక్క ఏరియాలో, ఒక జిల్లాలో, ఒక గ్రామంలో, ఒక పట్టణంలో, ఒక రాష్ట్రంలో వివిధ రకాలుగా ఒక ప్యాకింగ్ కవర్లో, ఆ ప్యాకింగ్ కవర్ అనేది 50 మైక్రాన్స్ అబో గల ప్యాక్, 16x16 సైజ్ గల 50 మైక్రాన్స్ గల కవర్లో మనకు మీకు అర్థమవడానికి చెప్తున్నాం. 20 ప్లేట్లు కట్టమన్నది అనుకోండి, 18 ప్లేట్లు కానీ 19 ప్లేట్లు కానీ ప్లస్ కవర్, కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. అంటే 20 ప్లేట్లలో 18 ప్లేట్లు కానీ 19 ప్లేట్లు కానీ ప్లస్ కవర్. 15 ప్లేట్లు లేదంటే 15 ప్లేట్లు కట్టమన్నది అనుకోండి, 13 ప్లేట్లు కానీ 14 ప్లేట్లు కానీ ప్లస్ కవర్. 25 ప్లేట్లు కట్టమన్నది అనుకోండి, 23 ప్లేట్లు కానీ 24 ప్లేట్లు కానీ ప్లస్ కవర్. కవర్ అనేది కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. సో మనకి కవర్ అనేది కూడా సుమారుగా 1 రూపీ పడుతుంది. సో మన ప్లేట్ ఎంత అమ్ముకుంటున్నాము, 2 రూపీస్. ఒక కవర్లో 20 ప్లేట్లు కట్టమంటే 18 ప్లేట్లు కానీ 19 ప్లేట్లు కానీ, ఒక మనం సింపుల్ మార్జిన్ ప్లేట్ మీద ఎంత మార్జిన్ చెప్పుకున్నాము, 10 పైసలు. అంటే 19 ప్లేట్ల మీద 1.90 పైసలు ప్లస్ కవర్ మనకి 1 రూపీ పడుతుంది. అది మనకు ఎక్స్ట్రా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది కాబట్టి, ఎక్స్ట్రా కవర్ ప్లేట్ కింద కౌంట్ అవుతుంది కాబట్టి 1 రూపీ మనకి ఎక్స్ట్రా మిగులుతుంది. అంటే 1 రూపీ 90 పైసా, 20 ప్లేట్ అయితే 10 పైసలు మార్జిన్ పెట్టుకుంటే 1 రూపీ 90 పైసా ప్లస్ కవర్ మీద ఎక్స్ట్రా మనకు ప్లేట్ కింద కౌంట్ అవుతుందంటే మనకు ప్లేట్ ఎంత పడుతుంది, 2 రూపీస్ పడుతుంది. ప్లస్ మైనస్ కవర్ కాస్ట్ ఎంత, 1 రూపీ. అంటే మనకి అదనంగా ఒక బండిల్ మీద ఎక్స్ట్రా 1 రూపీ మిగులుతుంది. అంటే 2 రూపీ 90 పైసా సుమారుగా ఒక 20 ప్లేట్ల మీద మనం 3 రూపాయల వరకు సంపాదించుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనం ఎలా ప్యాకింగ్ చేసుకోవాలి, మనం ఎంత అమ్ముకోవాలని కూడా మీకు వివరంగా చెప్పగలగాను అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతాయి కదా, నాకు దయచేసి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మనము రెగ్యులర్గా వాడే మొబైల్కి ఇలాంటి వార్త ప్రకటనలు, ఆన్లైన్ ప్రకటనలు, మనకు మొబైల్కి వచ్చే మెసేజ్లు, మోసపూరిత ప్రకటనలు ఇలా ఉంటాయని గమనించండి. మహిళలు, గృహిణులు, నిరుద్యోగులు ఇంటి వద్దనే ఉండి నెలకు 30,000 సంపాదించండి, 20,000 సంపాదించండి, 40,000 సంపాదించండి, 50,000 సంపాదించండి, మా దగ్గర మిషన్ కొనుక్కోండి, మా దగ్గర రా మెటీరియల్ కొనుక్కోండి, మీ తయారు చేసుకున్న ప్లేయర్స్ మీకు తిరిగి కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, కోర్టు అగ్రిమెంట్ ఉంటుంది, ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మీకు అందరికీ ముఖ్యమైన సలహా ఇస్తున్నాను. ఎవరైతే మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మన గ్రామంలో కానీ, పట్టణంలో కానీ, నగరంలో కానీ మనం తయారు చేసుకున్న ప్లేట్ అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మనకు రెగ్యులర్గా వాడే మొబైల్ మెసేజ్లకి మోసపోతున్న ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మీకు ముఖ్యంగా అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనకు ప్రతి ప్లేట్ మీద ఖర్చులన్నీ పోను 10 పైసల నుంచి 20 పైసల మధ్యలో మార్జిన్ పెట్టుకోవాలి. ప్రతి నిమిషానికి
5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఒక నెల రోజులు అనుభవం వస్తే, ఆపరేటర్ అనుభవం వస్తే 10 ప్లేట్ల నుంచి 15 ప్లేట్ల వరకు మనకు తయారు చేసుకోవచ్చు. అంటే సుమారుగా రోజుకి మనకి 3000 నుంచి 5000 ప్లేట్ వరకు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. 3000 ప్లేట్ అంటే ఇంటూ 10% మార్జిన్ పెట్టుకుంటే ఖర్చులన్నీ పోను 300 రూపాయలు మిగులుతాయి. 500 ప్లేట్లు అంటే ఖర్చులన్నీ పోను 500 రూపాయలు మిగులుతాయి. అంటే మీరు తయారు చేసుకున్న ప్రోడక్ట్స్ రెడీ చేసి పెట్టుకుంటే మనకు మార్కెట్లో ఆర్డర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం తయారు చేసుకున్న ప్లేట్స్ పెట్టుకొని మార్కెట్లో మనము ఈ ప్లేట్ కావాలని ఆర్డర్ తెచ్చుకొని ఇమ్మీడియట్గా మనకు సప్లై చేసుకోవడానికి మనకు సులువుగా ఉంటుంది. ఆర్డర్ వచ్చినప్పుడే తయారు చేయాలనుకుంటే వచ్చే పార్టీలు కూడా వీరి దగ్గర స్టాక్ లేదేమో అనేసి వెనక్కిపోయే అవకాశం ఉంటుంది. మనం తెచ్చుకున్న షీట్లని ప్లేట్లుగా తయారు చేసుకొని ప్యాకింగ్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే మనకు మార్కెట్ అనేది నిలబడుతుంది. సో మనకు ప్రతి ప్లేట్ మీద ఖర్చులు అనేకొను 10 పైసల నుంచి 20 పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలి. కౌంటింగ్ అనేది 15 ప్లేట్ అంటే 13 ప్లేట్లు కానీ 14 ప్లేట్లు కానీ, 20 ప్లేట్ అంటే 18 ప్లేట్లు కానీ 19 ప్లేట్లు కానీ ప్లస్ కవర్, 25 ప్లేట్లు అంటే 23 ప్లేట్లు కానీ 24 ప్లేట్లు కానీ ప్లస్ కవర్. ఈ విధంగా మనం ప్యాకింగ్ చేసుకొని అమ్ముకోవచ్చు. మీకు ముఖ్యమైన మరిన్ని విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను. సో రా మెటీరియల్ కాస్ట్ అనేటివి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. రా మెటీరియల్ రేట్లు అనేవి స్థిరంగా ఉండవు అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మనకు మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు మీటర్ కాకుండా కంపల్సరీగా దానికి క్యాటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. కమర్షియల్ క్యాటగిరీ 2 మీటర్ కొత్త మీటర్ ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఎవరైతే మిషన్ కొనుక్కొని రామడిలు కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేస్ సొంతంగా అమ్ముకోవాలి. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మనం వాడే మొబైల్కి వచ్చే మెసేజ్లకు మోసపూరితమైన ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మహిళలు, గృహిణులు, నిరుద్యోగులు మరింత జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను. మిషన్ మనం కొనుక్కునే ముందర ఆ మిషన్లో ఎలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, మిషన్ మీద వారంటీ కాకుండా గ్యారంటీ ఉంటేనే మిషన్ కొనుక్కోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మిషన్ ఎక్కడైతే గ్యారంటీ మనకు ఉంటుందో మీరు తెలుసుకొని ఆ మిషన్లో ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోవాలి అనేది పూర్తిగా వివరాలు తెలుసుకొని కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో మీరు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మిషన్ కేవలము పెద్దవాళ్ళు మాత్రమే ఆపరేటింగ్ చేయవచ్చు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే చిన్నపిల్లలతో ఈ మిషన్ ఆపరేట్ చేయించవద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. నా దగ్గర మిషన్ కొంటే వారికి కంపల్సరీగా మిషన్ మీద 1 ఇయర్ గ్యారంటీ ఉంటుంది, వారంటీ కాదు గ్యారంటీ ఉంటుంది. మిషన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా స్పేర్ పార్ట్స్ రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను, హామీ ఇస్తున్నాను. సో మనకు ప్రతి ప్లేట్ మీద 10 పైసలు ఉంటాయని గమనించవలసిందిగా కోరుచు. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.